ఈరోజు తెలంగాణ అనేక రంగాలలో అగ్రభాగంగా ఉన్నాం. మా గోరే టెంకన గారు ఇక్కడ కూర్చున్నాడు. ఆయన కవి, ఉద్వేగంతో దుఃఖం కలిగినా సంతోషం కలిగినా చాలా గొప్పగా పాటలు రాసే వ్యక్తి, సహజమైన కవి. వాగు ఎండి పాయరా, పెద్ద వాగు ఎండి పాయరా అని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు మీద, గోస మీద దుందుమ నది ఏ విధంగా దుమ్ము కొట్టుకొని పోయిందో వారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వస్తున్నప్పుడు నేను, నా కార్యదర్శి శ్రీమతి స్మిత సబర్వాల్ గారు, నాతో పాటు ఇతర మిత్రులు ఆ వాగు మీద కట్టినటువంటి చెక్ డ్యాంలు, వాటిలో నిలిచి ఉన్నటువంటి నీళ్ళని చూసి చాలా ఆనంద పరోషంతో ఆరంభి మినిస్టర్ గారు చాలా చాలా సంతోషపడ్డారు. మన మధ్య లేరు కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారు, నేను ఉద్యమ సందర్భంలో తిరుగుతూ ఉంటే ఒక చోట మన బహుశా లక్ష్మారెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ కావచ్చు, నవాబ్పేట మండల ప్రాంతంలో, ఆ పై నారాయణపేట వెళ్ళి మేము ఇటు వస్తూ ఉన్నాం. ఆ లైట్స్ వెలుతురులో చెట్లు కూడా సన్న సన్నగా ఇంతే ఉంది. ఈ పాలమూరు కరువేమో కానీ అడవి కూడా పక్కగా పడిపోయింది అని చెప్పి మాట్లాడుకున్నాం. అంత బాధపడ్డం. ఒక సందర్భంలో సూర్యాపేట నుంచి కల్వకుర్తి సభకు నేను హెలికాప్టర్లు వస్తే ఆ ఎన్ రూట్ అంతా కూడా ఒక దరిద్రం తాండవిస్తున్నట్టుగా, ఎడారిలాగా ఎండిపోయిన చెట్లు, చాలా భయంకరమైనటువంటి కల్వకుర్తి నియోజకవర్గం పరిస్థితి కూడా కన్నారు చూస్తాం. అటువంటి చోట ఒక కల్వకుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 75,000 లక్ష ఎకరాలకు నీళ్లు వస్తూ ఉన్నాయి, పారుతూ ఉన్నాయి. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. మనం మంచినీటి పథకం కావచ్చు, మన కరెంటు కావచ్చు, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, అనేక రంగాలలో మనం విజయం సాధించినాం. అనేక అవార్డులు, రివార్డులు, చాలా చాలా ప్రశంసలు పోగొడతలు వస్తాం. నిన్న ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి గురించి నాస్కామ్ వాళ్ళు రిపోర్ట్ విడుదల చేస్తే ఎంత అద్భుతం అంటే, భారతదేశంలో ఐటీ సెక్టర్లో 2 ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అంటే ఒక ఉద్యోగం డెఫినెట్ తెలంగాణలో దొరుకుతుంది ఐటీ. అంటే భారతదేశంలో ఒక 25,000-30,000 ఉద్యోగాలు కనుక ఐటీ సెక్టర్లో వస్తే అందులో 15,000 అంటే 50% ఐటీ జాబ్స్ ఓన్లీ హైదరాబాద్ సిటీలో వస్తూ ఉన్నాయి. ఇది ఈ విధంగా ఇంతకాలంలో అంటే ఎంత, మనం 9వ 7 దాటి 10వ 8 అడుగు పెట్టినాం. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ఒక సంవత్సరం కరోనా దెబ్బతీసింది, ఒకటి సంవత్సరం. దాదాపు ఒక సంవత్సరం డిమానిటైజేషన్, నోట్ల రద్దు కూడా బాగా కుదిపేసింది మనల్ని. కేవలం 6.5-7 సంవత్సరాల కాలంలో ఎవరి ఊహలు అందకుండా అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయంటే అందుకు బాధ్యులైనటువంటి మా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యే పని కాదు, ఒక కలెక్టరో, ఒక చీఫ్ సెక్రటరీయో, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే కాదు. అందరం కూడా ప్రతి వాళ్ళం మన సెక్రటరీల స్థాయి నుంచి, సిఎస్ తర్వాత సెక్రటరీల స్థాయి నుంచి, లా అండ్ ఆర్డర్ విషయంలో మన డీజీ గారు, కింద ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, అన్ని రంగాలు సింక్రనైజ్ అయితేనే, అన్ని కలిస్తేనే, అన్ని సమకూర్తేనే ఈ అభివృద్ధి సాధ్యమైతుంది. ఇందులో భాగస్వామ్యమైనటువంటి మా ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులకు నేను సాల్యూట్ చేస్తూ ఉన్నా. మీ అందరినీ కోరేది, వలసలకు, కరువులకు, వలవల విలిపించే దుఃఖాలకు, బొంబాయి బస్సులకు ఆలవారంగా ఉన్న పాలమూరులో బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం, అసలు చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో నేను మా కృష్ణమారెడ్డి గారింటికి ఏదో ఫంక్షన్ గతివాళ్ళకి వెళ్తే హెలికాప్టర్లో వెళ్తామంటే లేదని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకొని 200 కిలోమీటర్లు మహబూబ్నగర్ మార్క్ చూద్దామని ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో మాట్లాడుతూ బస్సులో ప్రయాణం చేసి చర్చించుకుంటూ పోయినాం. కన్నుల పండుగ, బ్రహ్మాండమైన పంటలు, హార్వెస్టర్లు, వరి కోతలు, కల్లాలు, చాలా అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. దానికి మేజర్ కారకులు మీరే. ఈరోజు మిషన్ కాక ప్రభుత్వం ఏ పిలిపించినా ఒక యజ్ఞంలాగా, ఒక ధర్మకార్యంలాగా మీరందరూ కూడా మేమీ స్థాయిలలో పనిచేస్తున్నారు కాబట్టి అన్ని రంగాల వాళ్ళు ఒకటి కాదు. ఇలా తెలంగాణ పల్లెలకు ఏ భారతదేశంలో ఉన్న ఏ పల్లె సాటి రాదు. అందుకు పంచాయతీ రాజు ఉద్యోగులకు, మన సర్పంచులకు, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటే ఒకటి మీతో కోరేది, మిషన్ కాకతీయ అంటే ఇరిగేషన్ అధికారులు రాత్రి పగలు అద్భుతమైనటువంటి పని చాలా బ్రహ్మాండంగా చేసినారు. ఒకటే ఒకటి మన టాస్క్, పెద్ద టాస్క్ మన ఉన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి. 100% దాన్ని త్వరలోనే కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. ధర్మం ఎప్పుడైనా జయిస్తుంది. ఆ రకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించుకున్నాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఇంత తక్కువ సమయంలో 7-7.5 సంవత్సరాలలో దేశంలో మెనీ 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 ఆస్పెక్ట్స్, 1-2 కాదు, అనేక ఆస్పెక్ట్స్లో
దేశం కానీ దేశం తలదన్ని మనకంటే ముందు 70 సంవత్సరాల నుంచి రాష్ట్రంగా పొందికగా ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎన్నో మనకన్నా పెద్ద పెద్ద రాష్ట్రాలు మనకంటే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో తక్కువ ఉంది, పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్లో తక్కువ ఉంది. ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చూసేటువంటి ప్రధానమైనటువంటివి 3-4 ఉంటాయి. అందులో పర్ క్యాపిటల్ ఎంత అని చూస్తారు, వాకిలు చూస్తేనే ఇల్లు సంగతి తెలుస్తారని సామెత మనకు తెలుసు. అట్లా పర్ క్యాపిటల్ ఎంత మీది, దంభాచారం కొడితే రాదు, గ్యాస్ ప్రచారం కొడితే నమ్మడు, ఆ రోజులు పోయినాయి. కాబట్టి పర్ క్యాపిటల్ ఎంత, పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ ఎంత, మీ లిటరసీ రేట్ ఎంత, మీ ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాలు ఎన్ని, మీ ఎంఎంఆర్ అంటే మదర్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రసవ సందర్భంలో మరణించే తల్లుల సంఖ్య ఎంత అని చూస్తారు. వీటన్నిటిలో కూడా రికార్డ్ హైట్స్ని మనం సాధించినాం, చాలా రికార్డ్ హైట్స్. అంటే ఒక రంగం పనిచేసింది, ఒక రంగం పనిచేయలేదని కాదు, అన్ని రంగాల కృషి యొక్క సమాహారంగా, అందరు అధికారుల యొక్క చెమట బిందువుల పరంగా మనం ఈరోజు చాలా చాలా అద్భుతాలు చేసినాం. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఆలోచించి ప్రజలకు ఆదుకోవాలి, పేదలను ఆదుకోవాలని కంటి వెలుగని పథకం పెట్టి ఊరూరికి పంపించి నీ కళ్ళెట్లునే తాత, నీ కళ్ళెట్లునే తల్లి అని అడిగి చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఉందా? దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ టెస్ట్, వరల్డ్స్ లార్జెస్ట్. ఆ రోజు ఆ పథకం ప్రారంభించే రోజు శ్రీమతి శాంతికుమార్ గారు, మన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీగా ఉండి అహోరాత్రాలు కష్టపడి దాన్ని అద్భుతంగా విజయవంతం చేసినారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో ఈ నేత్ర వైద్య విభాగం వెళ్తున్నారు, వాళ్ళంతా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపడుతున్నారు. ఒక ఆయన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, ఏదో కార్యక్రమంలో ఆ డైరెక్టర్ గారు నాకు తరసు పడితే, ప్రపంచవ్యాప్తంగా నేను ఒక 50, 60, 70 అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అటెండ్ అయినాను, ఎక్కడ కూడా మాకు ఫైనల్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ రాలేదు. బట్ దిస్ మ్యాన్, దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఐ షోన్ ద వే అని చెప్పినాడు. మేము హైదరాబాద్లో కూర్చుండి కార్యక్రమాలు రూపకల్పన చేసిన క్షణక్షణం మీరు కూడా దాన్ని కంటికిరెప్పలాగా తీసుకొని పోయి దాన్ని విజయవంతం చేసిన వాళ్ళు మీరు, ఆ కీర్తి మా ఉద్యోగులకే దక్కుతుంది, ఆ కీర్తి మీదే, అందులో ఎటువంటి సందేహం లేదని మనవి చేస్తూ ఉన్నాం. ఒక మిషన్ భగీరథ కావచ్చు, ఎంత పెద్ద ఛాలెంజ్, అటువంటి అన్ని విషయాలలో చాలా గొప్ప అద్భుతాలు మనం సృష్టించగలిగినాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, దక్షిణామూర్తి గారు మన వ్యాఖ్యాత చాలా గొప్పగా మాట్లాడతాడు ఆయన, మైల్స్ అండ్ మైల్స్ టు గో, స్మైల్స్ అండ్ స్మైల్స్ టు ఫ్లో. చిరునవ్వులు చిందించేటువంటి ఒక ఆహ్లాదకరమైన, సంతోషకరమైనటువంటి తెలంగాణను ఇంకా కొన్ని ఉన్నత శిఖరాలు మనం పోవలసింది. మన కృషి పట్టుదలలో ఎటువంటి సడలింపు ఇవ్వవద్దు, దయచేసి ఇదే విధంగా ఇంకా ముందుకు పోదాం, ఇంకా మనం ఆస్తి పెంచుదాం, ప్రజలకు పంచుదాం, మనం కూడా బతుకుందాం, మన జీతాలు కూడా పెంచుకుందాం, బ్రహ్మాండంగా ఇంకా ముందుకు అద్భుతంగా పోదాం. దానికోసం మీరంతా ఎల్లవేళల ఈ 9 ఏళ్లలో చూపెట్టిన స్పిరిట్నే ముందు కూడా చూపెట్టాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి ఇంత చక్కటి పోలీస్ కాంప్లెక్స్, ఇంత చక్కటి కలెక్టరేట్ నిర్మించుకున్నందుకు జిల్లా ప్రజలను, జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ జై తెలంగాణ.